ప్రధానంగా వైఎస్ఆర్సిపి అండ్ తెలుగుదేశం, వీళ్ళిద్దరికీ టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఇప్పుడు ప్రజాశాంతి అండ్ జనసేన అనేది రెండు చిన్న పార్టీలు ఉన్నాయి. ఈ రెండు చిన్న పార్టీలు కూడా ప్రజల్లో ఓట్లు చీల్చడానికి పనికి వస్తాయి, కానీ ఇవి గవర్నమెంట్ ఫామ్ చేయలేవు. అయితే తెలుగుదేశం లేదంటే వైఎస్ఆర్సిపి, ఈ రెండే ప్రధానంగా గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగిన సత్తా కలిగిన పార్టీలు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో జరిగిపోయిన 5 ఏళ్ల కాలం చూసుకుంటే, ఒక ఓటర్గా నేను మాట్లాడుతున్నా, ప్రభుత్వం మనకేం చేసింది, ఎంతవరకు హామీలు నిలుపుకుంది, ఎంతవరకు ప్రజారంజకమైన పాలన అందించింది, ఇలా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు అంటే ఓటర్లు, దే ఫెడప్ విత్ ది తెలుగుదేశం. టీడీపీ ఇచ్చినంత గొప్ప పరిపాలనని, అంటే ఎన్టీఆర్ టైంలో టీడీపీ ఇచ్చినటువంటి గొప్ప పరిపాలనని ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఏమంటారు? నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడనండి, ఎవరి గురించి అవసరం లేదు. ఒక పొలిటీషియన్గా, ఒక పాలిటీషియన్గా చెప్పాలంటే హీఈస్ ఎ గ్రేట్ పాలిటీషియన్, బట్ హీఈస్ నాట్ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సో ఈసారి మరి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? నేను చాలా క్లియర్గా చెప్పానండి, వైఎస్ఆర్సిపి విల్ బీ గెట్ స్వీపింగ్ మెజారిటీ. ఓకే, అండ్ ఒక పక్క మీరు అన్నట్టుగానే, సో ఇంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి మంచి పనులు చేశారో, ఎలాంటి పథకాలు అమలు చేశారో, అవన్నీ ప్రజలకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. సో ఇంకా అవి నడుస్తూనే ఉన్నాయి. సో దాని ద్వారా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కూడా అందకు మించిన పథకాలు, మళ్ళీ కేసీఆర్ గారు కూడా అమలు చేశారు, చాలా గొప్ప పథకాలు పెట్టారు. అందులో నాకు బాగా నచ్చింది కళ్యాణ లక్ష్మి. అవును, ఒక పార్టీ స్థాపించి ఒక యాక్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్, నేను కూడా ప్రజల్లో మంచి పని చేస్తాను, సో ఇంకా ముందు మంచి చేస్తానని చెప్పేసి చాలా బహిరంగ సభలు లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇప్పుడు జరగబోయే ఈ టర్మ్లో మాత్రం ఓట్లు చీల్చడానికి మాత్రమే పనికొస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఏం లేదంటారా? లేదండి. ఇంకొకటి సార్, ఈ గుప్త నిధులు, నాగమణులు నిజానికి ఉన్నాయంటారా, అసలు ఏంటి గుప్త నిధులు అని అంటే? ఈచ్ అండ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఏ గుప్త నిధి. వై? బికాస్ ఇవాళ రోజు మనకు బ్యాంకులు ఉన్నాయి, ఆ రోజుల్లో మనకు బ్యాంకులు లేవు. ఎవరైనా శత్రురాజులు దండెత్తి వస్తున్నారు అంటే ఎవరి శక్తికి వాళ్ళు అది భూమిలో పాతిపెట్టి దానికి అనేక బంధనాలు విధించి జాగ్రత్తపరచుకునేవాళ్ళు. దేని గురించి? నెక్స్ట్ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా, లేదు వాళ్ళ తాలూకు వారసులకు ఎవరికైనా కానీ అందుబాటులో ఉండేట్టుగా అవి తయారు చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇవాళ రోజు మనుషుల్లో నిజానికి భక్తి లేదండి, సాధనలు లేదు, ఈ యొక్క స్థితిగతులు తెలిసిన వాళ్ళు కాదు. వీళ్ళకంతా ఏంటంటే ఆశ మాత్రమే. ఇలాంటి ఈ స్థితిలో ఈ గుప్త నిధుల కోసం పరుగులు తీసేటువంటి కుటుంబాలు అనేకం శిథిలమైపోయి జీవిస్తున్నాయి. ఇవి ఎలాంటిదంటే చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ గుప్త నిధి, దీనికి అనేక బంధనాలు ఉన్నాయండి. గొప్ప వేద పండితుడి దగ్గర నుంచి చిట్ట చివరికి ఒక చెప్పులు కుట్టుకునేటువంటి నిరుపేద వరకు తీసుకుంటే అందరూ కూడా ఆ రోజుల్లో గొప్ప భక్తి కలిగి ఉండేవాళ్ళు, సాధనలు చేసేవాళ్ళు, అంతో ఇంతో శక్తి సాధించేవాళ్ళు, ఆ యొక్క దీంతో అనేక బంధనాలు వేసేవాళ్ళు. వీటిలో జలబంధనము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జలబంధనం ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ అనుకుందాం, జస్ట్ 2 ఫీట్ తవ్వితేనే నీళ్లు ఉబ్బికొస్తుంటాయి. తవ్విన కొద్దీ నీళ్లు ఫౌంటైన్ లాగా వెదజిమ్ముతుంటాయి, ఆ నీటి కిందే అది ఉంటుంది. ఓకే, కరెక్ట్గా ఇక్కడికి ఒక 6 అడుగుల దూరంలో 1000 ఫీట్స్ వేయండి, 2000 ఫీట్స్ వేయండి, సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ రావు. దట్ ఈజ్ జలబంధనం. దాని తర్వాత క్రిమి బంధనం, కీటక బంధనం, వృశ్చిక బంధనం, సర్పబంధనం, భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస బంధనం, ఇలాగ అనేక బంధనాలు వేసేవాళ్ళు. ఇలాంటి బంధనాలు విడిపించుకోవాలి అని అంటే దానికి అనేక రకమైనటువంటి ఉపసంహార క్రియలు ఇవన్నీ ఉంటాయి. ఇవంతా కూడా అథర్వణ వేదంలో ఉంది. ఈ అథర్వణ వేదం గురించి తెలిసిన వాళ్ళు ఈరోజు ఎవరు లేరు. ఓకే, కానీ ఇక్కడ నేను అనేది ఏమంటానంటే, ఇవి రావాలి అని అంటే వారసత్వం, ప్రాప్తం, అదృష్టం, ఈ మూడు ఉండాలి.
ఈ మూడు కనుక ఉంటే జస్ట్ ఈ పెన్ ఇలా తీసుకోవడం ఎంత ఈజీనో అంత ఈజీ. కానీ ఈ బంధనాలన్నీ తొలగించడము, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం నడిపించడం అంటే ఒక పాయింట్కి 50,000 ఖర్చు అవుతా అనుకోండి, 1,000 పాయింట్లు అని అంటే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓకే, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దొరికేది ఒక చిన్న ముంత అనుకుందాం, 1 కిలో 1.5 కిలో కంటే ఎక్కువేం పలకదు, బంగారమే అనుకుందాం. 5 కోట్లు ఎక్కడ, 1 కిలో బంగారం ఎంత? ఇలాంటి స్థితిలో కుటుంబాలు శిథిలమవుతున్నాయి. ఇది ఎప్పుడూ కూడా చేయదగింది కాదు. కానీ ఇదే విషయం మీద అనేక మంది పనిచేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తూ జీవిస్తున్నారు. అలాంటిదే నాగమణి, అలాంటిదే రైస్ పూలింగ్, అలాంటిదే హకిక్ స్టోన్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని మోసం చేయడానికి కొంతమంది మోసగాళ్ళు రూపొందించుకున్న ప్రణాళికలు. ప్రజల్ని నేను కోరుకునేది ఒకటే, కష్టపడండి, శ్రమించండి, సంపాదించండి, ఎదగండి. ఎలా ఖర్చు పెడితే హ్యాపీగా ఉంటామో అని అనుకునే అప్పులు చేసి జీవించమని నేను అన్ను. ఖర్చు ఎంతైనా పెట్టండి, కానీ పెట్టే ఖర్చుకు తగినంతగా సంపాదించడం నేర్చుకుని జీవించండి. ఇలా జీవిస్తే మనిషి జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి వాటి వెనకాల పడితే ఎంతోమంది మోసగాళ్ళు ఉన్నారు, వాళ్ళు దోచుకుని పోతారు. చివరికి మిగిలింది మీకేమిటి? చిప్ప మాత్రమే. ఆ చిప్ప పట్టుకుని మీరేం చేయగలరు? అడుక్కుందామన్నా మీకు సెల్ఫ్ ప్రెస్టేజ్ అనేది ఒకటి ఏడ్చింది, అలా కూడా బతకలేరు. అలాంటి పరిస్థితులు సూసైడ్ చేసుకుని చావాల్సి వస్తుంది. ఇదంతా అవసరమా? ప్రజల్ని నేను కోరేది ఇదే. ఇంకొకటి సార్, అంటే వెనకటి నుంచి మీరు అన్నట్టుగా కొన్ని చోట్లలో ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో కానివ్వండి, ఎక్కడ విగ్రహాలు, ఎక్కడ పాతబడ్డ ప్లేస్లలో కానివ్వండి, అడవులలో కానివ్వండి, సో ఆ విగ్రహం కింద కొన్ని చోట్లలో బంగారం ఉండడము, సో ఆ బంగారానికి అంటే రక్షణగా ఒక సర్పం ఉండడం, ఇవన్నీ నేను చెప్పాను కదా. ఇప్పుడు మనకు అనంత పద్మనాభ ఆలయం ఉంది త్రివేంద్రం, దాంట్లో ఇప్పుడు సర్పబంధనం అనేది ఉంది లాస్ట్ డోర్లో. అది ఓపెన్ చేస్తే సముద్రం ఉప్పొంగుతుందా? లేదు, పాములు వచ్చి సమాజాన్ని ముప్పిరిగి ఉంటాయా అన్నది ఒక సందేహం ఉంది. దాని గురించి దాన్ని ఎవరు జోలికి పోలేకపోతున్నారు. ఇప్పుడు అఘోరీలుగా వ్యవహరించేవాళ్ళు, మేము ఏమైనా చేస్తాం ఇలాంటి పనులని చెప్పేవాళ్ళు. ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తాను, పోయి అనంత పద్మనాభ ఓపెన్ చేయమనండి. సో అక్కడ కొన్ని శక్తులు ఉన్నాయంటారు? ఉన్నాయి, డెఫినెట్లీ. సో అన్ని చోట్ల శక్తి అనేది ఉంది. నేను అక్కడి నుంచి చెప్పేది ఏంటి, దేవుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మితే అన్నీ ఉన్నాయి, లేదు అంటే ఏదీ లేదు. అండ్ ఇంకొకటి, అఘోరాలు బట్టలు లేకుండా విభూతి పూర్చుకొని బూడిద పూర్చుకొని సో అలా నడుస్తూ కాశీలో కానివ్వండి, హిమాలయ అలా వెళ్తుంటారు. సో బట్టలు లేకుండా ఉండడం అనేది అసలు ఏంటి ఆ ప్రత్యేకత? బట్టలు లేకుండా ఉండడము అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే మనది అనేది ఒక బిలాంగ్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గుడికి పోతా, నిన్న సాయంకాలమే మీరు ఒక 2,500 రూపాయలు చెప్పులు కొన్నారు. గుడికి పోయినప్పుడు ఆ 2,500 రూపాయల చెప్పుల్ని రోడ్డు మీద మీరు పార్క్ చేశారు, అంటే విడిచిపెట్టారు. గుడికి పోయి దండం పెట్టుకునేటువంటి ఆ సమయంలో కూడా మీ మనసు అంతా కూడా అయ్యో నా చెప్పులు ఉంటాయా పోతాయా అనేటువంటి ఒక ఆలోచనతోనే ఉంటారు. కానీ దేవుడి మీద మీరు భక్తిని ప్రదర్శించలేకపోతారు, ఏకాగ్రమైనటువంటి భక్తిని నిరూపించుకోలేకపోతారు. అంతకు మించి మీరు ఖాళీ చెప్పులు లేకుండా ఖాళీ పాదాలతోటి వచ్చారనుకోండి, మీరు ఎంత గొప్పగా భగవంతుని దర్శించగలుగుతారు? ఈ చెప్పులు తలకు బెడదలేదు కాబట్టి. అలాంటిదే ఇది కూడా, ఒంటి మీద వస్త్రాలు, ఇదంతా కూడా ఏంటంటే కొన్ని సంప్రదాయాలు అండి. ఈ సంప్రదాయాల జోలికి మనం ఎంత దూరం పోకుండా ఉంటే అంత మంచిది. దీన్ని మనం తెలుసుకోవాలి అని అనుకునేటువంటి విధంగానే మనం అడుగుతున్నాం. కానీ ఇది ఎలా తయారవుతుందంటే, అనేక మంది ఇతర మత శక్తులకు ఇది ఒక లీనియన్స్గా మారుతుంది, ఒక బలహీనమైనటువంటి స్థితిగా మారుతుంది. దీని నుంచి బయటికి రండి. ఎవరెట్లా ఉన్నా ఒకటే చాలా ఖచ్చితం, మీరు ఏ స్వామీజీనైనా కలిశారు అనుకుంటే మీకు కావాల్సినటువంటి ధర్మ సందేహాలు, భక్తికి సంబంధించి కావచ్చు, ఆధ్యాత్మికానికి సంబంధించింది కావచ్చు, జ్ఞానానికి సంబంధించింది కావచ్చు, కర్మయోగానికి సంబంధించింది కావచ్చు, ఇలాంటి మంచి విషయాలు అడిగి తెలుసుకోండి. వాడు ఎలా ఉన్నాడు ఏమిటి ఇదంతా నథింగ్ అండి. ఓకే, ఫైనల్గా ఈ అఘోరాల వల్ల
సమాజానికి ఏమైనా యూజ్ ఉందంటారా, నష్టం ఉందంటారా? ఉంది అని చెప్పి ప్రజలు గౌరవిస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఉంది అని నేను చెప్పాల్సిన పని లేదు. మీరేమంటారు? నేను చాలా ఖచ్చితంగా చెప్తాను. నేను ఒక ఘోర, ఒక మామూలు మనిషి చేయలేని అనేక పనులు చేయగలరు లోక కళ్యాణం కోసమే అని అనుకుంటే. కొన్ని పనులు చెప్తారా సార్? డెఫినెట్లీ చెప్పండి. ఉదాహరణకు కాశీలో రెండు ఆశ్రమాలు ఉన్నాయి, నోటోరియస్ బాబా కినరామ్జీ ఆశ్రమం అండ్ ఇంకొక ఆశ్రమం ఉంది, భగవాన్ రామ్జీ తలకు శిష్యుడు నిర్మించినటువంటి ఆశ్రమం. ఈ రెండు ఆశ్రమాల్లో కూడా గొప్ప విషయాలే జరుగుతున్నాయి. బాబా భగవాన్ రామ్జీ, బాబా కినరామ్జీ ఆశ్రమానికి సంబంధించినటువంటి 11వ పీఠాధిపతి గుండి అనేటువంటి ఒకనొక బీహార్లో ప్రదేశం, ఒకనొక ప్రదేశంలో సెంట్రల్ సిలబస్ తోటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్కూల్ అన్నది నడిపిస్తున్నారు. ఎంటైర్ది ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ హూమ్? హూ ఎవర్ సో పూర్ అండ్ టాలెంటెడ్, వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్. అదే అక్కడ రిజర్వేషన్, నాట్ విత్ ది క్యాస్టిజం అండ్ రిలీజియస్ సిస్టమ్. కుష్ఠ వ్యాధిగ్రస్తులు వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదంతా కూడా గ్రేట్ హ్యుమానిటీతో చేసేటువంటిది. మరి ప్రజల్లో ఉండేటువంటి మిస్కాన్సెప్షన్స్ ప్రకారంగా ఆ ఘోరీలు రాక్షసులు అయితే ఇలాంటి పనులు ఎందుకు చేస్తారండి? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్, డెఫినెట్లీ ట్రై టు కమ్ అలాంగ్ విత్ మీ, ఐ విల్ షో యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బై ది ఎవిడెన్షియల్. మరి ఒక మామూలు మనిషి చేయలేనిదే కదా ఆ ఘోర చేసేది. ఆ ఘోర అన్నది ఒక మామూలు మనిషిగా ఉండి ఎందుకు చేయలేరు అంటున్నా? మామూలు మనిషిలో ఉండేది సెల్ఫిష్నెస్, ఆ ఘోరలో అది లేదు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. హర హర మహాదేవ్.